ఏఐ టూల్స్ నేర్చుకొని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజ్ గారు మనం ఇష్టపడే వారి కోసం మనం మారిపోవాలా మారితే ఎంతవరకు మారాలంటారు అలా మారిపోతూ ఉంటే జీవితం నిజంగా కనిపిస్తాం మనకి ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరూ మన ఇష్టపడే వారి కోసం ఎంత ఎంతవరకు మారిపోవచ్చు దిగవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అందుకే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు లైఫ్లో ఉందండి వాళ్ళది అంటే నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లోనే చూసాను భర్త కోసం ఎంత ఎంత వరకు అని అంటే అతను వచ్చి కొట్టినా తిట్టినా ఏదైనా చూసినా భరి నాకు తెలిసి మీరు చాలా మందిని కౌన్సిలింగ్లోనే చూసుంటారు అటువంటి వాళ్ళని అవును అంటే అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ మార్పు అనేది ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు ఎలా చూడాలంటారు అటువంటి ఇన్సిడెంట్స్ వండర్ఫుల్ ఎంతవరకు మారచ్చు అవునా మారాలి నో డౌట్ మారాలి లేకపోతే ఇద్దరు రిలేషన్షిప్ మధ్య అర్థం లేదు నేను ఎప్పుడు ఇంతే ఉంటాను అంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడు అది రిలేషన్షిప్ కాదు ఇద్దరు విడివిడిగా ఉండటమే ఇది ఇద్దరు కలిసి ఉండాలి అంటే ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు కొద్దో గొప్ప మార్పు చెందాల్సిందే నో డౌట్ అయితే ఎ ఎంత హౌ మచ్ ఇస్ టూ మచ్ దానికి 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 ఆన్సర్ ఏంటంటే మన విలువ మన విలువలు ఈ రెండు పడిపోనంత దూరం పడిపోనంత వరకు మారచ్చు ఒకటి నేను మీకోసం మారుతున్నా మారుతుంటే నా విలువ పోతోంది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది రెండోది నా విలువలు పోతున్నాయి విలువలంటే ఆస్తులు కాదు దిగజారిపోవటం దిగజారిపోవటం వాల్యూస్ అండి ఫర్ ఎన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వెజిటేరియన్ ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఏమండి ఇక్కడ వెజ్ తింటాం మంచిదే కాదా అదంతా నేను మాట్లాడట్లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మళ్ళీ నా మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వెజిటేరియన్ ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఇద్దరు కలిశారు నా ఇతని కోసం ఇతను ఎంతైనా మారచ్చు కానీ ఈయన వాల్యూ నాన్ వెజ్ తింటాం తప్పు అన్న వాల్యూ ఇతనికి ఉంటే అంతగా మారాల్సిన అవసరం అయితే లేదు అర్థమవుతుందండి ప్రతి ఒక్కళ్ళకి తప్పు అని ఉంటే మాత్రం ఆ తప్పు రైట్ ఎక్కడ తెలుస్తుంది మన లో తెలుస్తుంది అవునవును ఎందుకు నేను వాల్యూస్ మీద స్ట్రెస్ చేస్తున్నా అంటే పూర్తిగా మారిపోయాం అవతల వ్యక్తి కోసం కంప్లీట్గా మన ఇచ్చేస్తారా లైఫ్ వెరీ గుడ్ అండి ఆ పెట్టేసి మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయండి అవి పక్కన పెట్టేసి పూర్తిగా అడాప్ట్ అయిపోతే వచ్చే నష్టం ఏంటంటే కొంతకాలం జర్నీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళే ఉంటారు ఇంత మారిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే అది కూడా పాయింట్ అది పాయింటే మీరు అన్నట్టు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉండరు రైట్ ఒకటి మన విలువ పడిపోకూడదు ఎవరికెటింగ్ అండి ఎగ్ ఎక్స్పెషల్లీ మన దృష్టిలో మన విలువ పడిపోకూడదు ఎవరికి అడిగి నంబర్ టూ మన విలువలు మార్చుకోకూడదు మన నమ్మకాలు మార్చుకోవచ్చు అండి విలువలు కాదు వాల్యూస్ ఎప్పటికీ మారకూడదు చాలా పవర్ఫుల్ అండి వాల్యూస్ మారిపోకూడదు చాలా పవర్ఫుల్ మన వాల్యూసే మనకి వాల్యుబుల్ అన్న ఫీలింగ్ ఇస్తాయి నాకు ఇప్పుడు టైంకు రావటం ఒక వాల్యూ అండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా టైముకు రావటం పంక్చువాలిటీ అనేది నాకున్న ఒక వాల్యూ అనుకుందాం ఓకే నేను ఇంకొకళ్ళతో జతగట్టా ఏమండి బిజినెస్గా ఏ ఏం కాలే టైం పోతే ఏం కాదు నా ఇష్టం కొద్ది ఇష్టం కొద్ది ఇష్టం కొద్ది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఏ టైం పోయినా ఏం కాలే ఏం కాలే ఏం కొన్ని రోజుల తర్వాత నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది అరే నువ్వు ఎట్లా ఉండేవాడు వీరా ఎట్లా అంటో ఎట్ల ట్రూ అండి ట్రూ ఎలా ఎట్లా అంటో ఎట్ల అయిపోయాడు అని విలువలు పడకూడదండి ఇందాక మీరు అన్నారే దిగజారిపోవటం దేని నుంచి దిగుతున్నాం విలువల మించి బయటకు వస్తున్నాం అవును ఇది తెలియాలంటే ఫస్ట్ అసలు మన వాల్యూస్ ఏంటి మనం ఎలా పెరిగాం ఏ వాతావరణంలో పెరిగాం అసలు ఆ వాల్యూ మీ వాల్యూస్ మీకు తెలియాలి అంటే ఈ ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసుకోండి మీ వాల్యూస్ మీకు తెలిస్తే క్వశ్చన్ అంటే వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఇన్ మై లైఫ్ లైఫ్లో నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అట్లీస్ట్ ఒక ఐదు ఆన్సర్లు రాయండి అన్నిటికంటే నాకు ఇది ఇంపార్టెంట్ ఓకే సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి ఫోర్త్ ఏంటి ఫిఫ్త్ ఏంటి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నాకు అన్నిటికంటే సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్ ఓకే మీ వాల్యూ సక్సెస్ అవ్వటం కాదండి సక్సెస్ అయితే మీకేమొస్తుంది అది మీ వాల్యూ ఎవరికి అడిగి ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంటుంది ఐదో పదో పదిహేనో ఎంతో కొంత వస్తాయి ఇవి కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఇష్టం వచ్చి ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఎంతైనా మారచ్చు ఇవి కాంప్రమైజ్ అవుతున్నాయా ఇస్ నో వ్యాల్యూ దెర్ ఇస్ నో వ్యాల్యూ ఒక దిస్ షూర్ ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది రైట్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదండి అవును రైట్ ఇది ఎంతవరకు మారచ్చయ్యా అంటే ఆ రెక్టాంగిల్ షేప్ ఆ ఐడెంటిటీ కంటిన్యూ అయినంత వరకు మారచ్చండి ఇప్పుడు నేను దీన్ని సగాన్ని కట్ చేసే అయినా రెక్టాంగిల్ ఉంది ఎవరికే నా ఈ రెక్టాంగిల్ అనేది దీనికి ఐడెంటిటీ అండి అవును ఎవరిక దీన్ని క్లోజ్ చేసిన ఐడెంటిటీ అంటే కంటిన్యూ అవుతుంది చిన్నగా అవుతుంది కానీ ఐడెంటిటీ కంటిన్యూ అవుతుంది కానీ ఈ షేప్ మారిపోతుందా దెన్ అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది నంబర్ వన్ నంబర్ టూ ఇంకొకళ్ళ కోసం మీ మీరు ఫోల్డ్ అయ్యి 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 చివరి కాళ్ళే కనిపించకుండా పోతారే అబ్సల్యూట్లీ చాలా మైన్యూట్గా ఇప్పుడు ఏం వాల్యూ లేదు అవును ఒకటి ఫస్ట్లో చెప్పా మన వాల్యూస్ పడిపోకుండా ఉండాలి రెండు మన వాల్యూ పడిపోకుండా ఉండాలి అట్లీస్ట్ మన దృష్టిలో ఇక్కడ ఏమైంది చిన్నది చిన్నది అయిపోయింది ఇంకా జీవితం ఎంత ఉండేది వాళ్ళ కోసం ఫోల్డ్ అయ్యి 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 బెండ్ అయ్యి 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 అదే అంట దగ్గరిపోతా ఐ థింక్ జీవితం మారాలి అంటే వి నీడ్ టు అన్ఫోల్డ్ అవర్ సెల్ఫ్ అండి ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్ అని ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఇన్నఫ్ ఈ చాలు ఇక మా వల్ల కాదు అని ఎప్పుడైతే మైండ్లో పడుతుందో వాళ్ళకు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు దే విల్ రీగెయిన్ దేర్ ఐడెంటిటీ అండి యువర్ గెటింగ్ మై పాయింట్ ఎస్ సో ఇన్ షార్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ నెంబర్ వన్ మన వాల్యూ పడనంత వరకు మానొచ్చు అది ఏ ఏదైనా కానివ్వండి నెంబర్ టూ మన వాల్యూస్ కాంప్రమై కాంప్రమైజ్ అవ్వనంత వరకు మనం మారచ్చు నంబర్ త్రీ మన ఐడెంటిటీ పోనంత వరకు మనం మారచ్చు వాల్యూస్తో కూడుకున్నటువంటిది లైఫ్ని మార్పు కోసం బాగా చెప్పారండి అదే అది ఎంతవరకు అంటే ఏ టైం వరకు దాన్ని గ్రహించి మారాల్సిన అవసరం ఉందంట చేంజ్ ఈజ్ మస్ట్ మార్పు అనివార్యం అన అన్న ఒక సైన్ కనపడిందా ఇమ్మీడియట్గా మారిపోవడం బెస్ట్ బా అర్థమవుతుందండి చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తారు కానీలే నా భార్య నన్ను భరిస్తుందిగా మారచ్చలే నా భర్త నన్ను భరిస్తున్నాడుగా మారచ్చలే ఇక ఏమవుతుందంటే ఏజ్ అయిపోతుంది ముసలోళ్ళు అవుతాం ఒంట్లో ఓపిక పోతుంది బ్యాంకులో బ్యాలెన్స్ పోతుంది చుట్టూ జనాలు పోతారు ఆలోచించే శక్తి పోతుంది అన్నీ పోయిన తర్వాత అప్పుడు మారాలి అని గ్రహించినా మారటం కుదరదు అప్పుడు ఇంకేం మారదు అర్థం సో చేంజ్ ఈజ్ మస్ట్ అనివార్యం ఇప్పుడు ఇమ్మీడియట్గా మారాల్సిందే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అండి అప్పుడు మారటం చాలా చాలా మంచిది డిలే చేయటం కంటే నంబర్ వన్ నంబర్ టూ ఇందాక చెప్పినప్పుడు ఎంతవరకు మారాలి అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు మారాలి ఈ క్వశ్చన్ ఎంతవరకు మారాలనేది మన వాల్యూ మన వాల్యూస్ పడనంత వరకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అండి మార్పనంగానే కెమెలియోన్ బాగా నాకు గుర్తొస్తుంది ఊసరవెల్లి అంటాం కదా ఊసరవెల్లిని చాలా మంది నెగిటివ్గా ఎగ్జాంపుల్ ఇస్తారు రంగులు మారుస్తుంది కదండి గ్రీన్ మీద పోతే గ్రీన్ రెడ్ మీద అయితే ఒకటి గమనించాలండి అది ఓన్లీ రంగును మాత్రమే మార్చింది ఊసర వెళ్ళి బల్లిగా మారలా తన స్వభావం తన ఐడెంటిటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిటైన్ అయింది రంగు ఒక్కటే మారింది అంతే ఊసెరవెళ్ళి వెళ్ళి అవలే ఊసరి వెళ్లి బాత చాలా మంది రిలేషన్షిప్ లో వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మారిపోతుంది అందుకే వాళ్ళ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదు రిలేషన్షిప్ బాగుంది డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్ అయింది ఏం మిస్ అయ్యారు మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారు అవును మనల్ని మనం ఎప్పుడైతే హీనంగా భావిస్తామో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనల్ని మనం ఎప్పుడైతే హీనంగా కన్సిడర్ చేస్తామో అదే మనం బలహీనం అవ్వటానికి కారణం మనల్ని మనం హీనంగా ఎప్పుడు భావిస్తాం ఎప్పుడంటే మన ఐడెంటిటీని కూడా పక్కన మార్చేసి అవతల వాళ్ళ కోసం అవును అవును ఇది చాలా థిన్ లైన్ అండి చాలా థిన్ లైన్ ఇది అవతల వాళ్ళ కోసం మనం మారాలి లేకపోతే రిలేషన్షిప్ నుంచో నో డౌట్ ఒకళ్ళను వాళ్ళ కోసం మనం మన కోసం వాళ్ళు మారాలి నో డౌట్ మారాలి ఓన్లీ థింగ్ ఈ రెండు కాంప్రమైజ్ అయిన అవ్వనంత అంతవరకు సో మీరు చెప్పిన దాని ప్రకారం సోషల్ లైఫ్కి మనం దూరంగా అవుతున్నాం అనుకున్నప్పుడు ఆర్థికంగా బలహీనపడుతున్నప్పుడు అనుకున్నప్పుడు అనారోగ్యం కూడా పాడవుతుంది అనుకున్నప్పుడు సో వెంటనే గ్రహించి మన వాల్యూస్ అన్నీ పడిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం దిగజారుతున్నామేమో అనే ఆలోచన రాగానే అది అనివార్యం అనుకున్నప్పుడు వెంటనే మారిపోతుంది కదా అంతేనా సార్ అసలు ఇంకొక ఇంకొక క్వశ్చన్ లేదు ఇక ఇమీడియట్ ఇమీడియట్ గ్రేట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి